జిల్లాలో ప్రసిద్ధి గాంచిన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మందుల వ్యవహారం బట్టబయలైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డు బాయ్గా పనిచేస్తున్న గోపి అనే వ్యక్తి ఈరోజు ఉదయం మెడికల్ స్టోర్లోని 60,000 రూపాయల విలువైన మందులను ప్రైవేట్ మెడికల్ షాపులో అమ్ముకున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు సూపరింటెండెంట్ ప్రభావతి ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. జరిగిన సంఘటన విషయంపై వైద్యులను అడిగి తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా నివ్వెరపోయి మందుల వ్యవహారంపై పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలని డాక్టర్లను ఆదేశించింది. అయితే ఈ విషయం ఇప్పటికే బయటికి వచ్చినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం.